హాయ్ అండి, వెల్కమ్ టు సీ మంద్రా. ఈరోజు మనము ఎగ్ ఫ్రై చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. నేను ఎలా చేయాలనో చూపిస్తాను. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి సన్న పలుకులుగా చేసుకొని వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. ఇవన్నీ కూడా ఎవరెవరి కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. ఒక 2 స్పూన్లు మిరియాలను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ధనియాలు 1 స్పూన్ వేసుకోండి. ఉప్పు సరిపడా వేసుకోండి. వీటిని మిక్సీ కొట్టండి బాగా. ఇలా పొడి అయిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా 1 ముక్క మిక్సీకి వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అది ఎలా వస్తుందో చూద్దాము. చూసారుగా ఇలా వస్తుందండి మనకి ఈ పౌడర్ అనేది, మసాలా అనేది. తర్వాత మనము గుడ్లు బాగా ఉడికించేసుకొని, గుడ్లు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే 1/2 అవర్కి ఉడికిపోతాయి. ఈ విధంగా బ్రేక్ అవుతాయి. అప్పుడు మనకి లోపల గుడ్డు బాగా ఉడికిపోయిందని అర్థము. వీటిని ఒలిచి ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా ఈ ఎగ్గుదంతా కూడా. ఇలా మనం తీసిపెట్టుకోవాలి. తర్వాత మనము ఒక పాన్ పెట్టేసుకొని అందులో 1-2 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. ఆ ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. ఈలోపు మనము ఎగ్స్ అన్నీ కూడా నీట్గా ఒలిచి పెట్టేసుకోవాలి. ఇలా ఒలిచి పెట్టుకున్న ఎగ్స్ ఆయిల్ హీట్ అవ్వగానే అందులో వేసేసుకోండి. వేసుకొని 1-2 సార్లు బాగా మనం వీటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఎంత మసాలా అయితే అవసరం అవుతుందనుకుంటామో అంత వేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కారం తింటారు కదా. చాలామంది ఈ మసాలాతోనే అన్నం కూడా తినేస్తూ ఉంటారు. సైడ్ డిష్ ఏదన్నా అవసరం అనుకున్న వాళ్ళు కర్రీ పెట్టుకొని ఇది వేసుకొని తింటారు. లేకపోతే ఇదే కలుపుకొనైనా తినచ్చు. చాలా ఈజీగా మనకి ఈ ఎగ్ ఫ్రై అయినది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్.